వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అనగా మనకు అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్లు ఇవ్వబోయే పెన్షన్లపై శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మీ యొక్క పెన్షన్లు అనేవి అక్టోబర్ నెలలో వేస్తారా లేదా అని చెప్పేసి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి యాప్లో అయితే ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి. ఆప్షన్స్ ఏంటంటే, మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్కి సంబంధించి, అన్పెయిడ్ పెన్షనర్స్ రిమార్క్స్కి సంబంధించి, క్యాప్చరింగ్ సంబంధించి ప్రభుత్వం అయితే ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారు. అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ అంటే మనకేంటంటే, చాలామంది పెన్షన్దారులు ఒక ప్రదేశంలో నివసిస్తూ వేరొక ప్రదేశానికి పోయి స్థిరపడిన వాళ్ళు ఉన్నారండి. సో వేరొక ప్రదేశంలో ఎవరైతే స్థిరపడి ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రతీ నెల 1వ తేదీన వచ్చి, ముందు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వచ్చి బయోమెట్రిక్ అనేది వేసి పెన్షన్లు తీసుకుంటున్నారు. సో ఈ విధంగా కాకుండా మీరు కావాలంటే వేరే ప్రదేశం కూడా మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. సో దీనికి సంబంధించి మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో మీరు ప్రతి నెల వచ్చి వెళ్ళి సో ఈ విధంగా జరగకుండా, సో మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో ఆ ప్రదేశంలో మీకు పెన్షన్ అనేది పొందొచ్చండి. అలాగే అన్పెయిడ్ పెన్షనర్స్ రిమార్క్ క్యాప్చరింగ్ కూడా మనకు ఎనేబుల్ చేశారు కాబట్టి, సో మీరు పెన్షన్దారులు తప్పనిసరిగా ఇవి చేసుకుంటే కనుక మీకు అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే ఆప్షన్స్ అనేది విడుదల చేశారు ప్రభుత్వం. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. ఇంకా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది